రండి. చంద్రావతి వజ్రదంతి పీవీ కుమారి పెరుగు వడ కుమారి ఫిజిక్స్ ప్రొఫెసర్ బోరేశ్వరి బోరేశ్వరి పరమ బోర్ అబ్బా నువ్వు లేకపోవడం ఇంట్లో నవ్వు లేకుండా పోయిందమ్మా రజని నీకోసం తీసుకొచ్చాను ఎలా ఉంది బాగుందా ఏం డ్రెస్ ఇది బాలనాగంలో మాయల ఫకీర్లాగా అవును కాలేజీలో చేరి వారమైందిగా ఏం నేర్చుకున్నావు వారం రోజులు ఇదే తిరుపతి ఎలా ఉన్నా మోహిని సచ్చి గొడవ లేదు కదా ఇంట్లో అంతా బాగున్నారా ఏం సైలెంట్ గా ఉన్నా ఏదో తటపటా ఇస్తున్నావే ఫోన్లోనే అంతా తెలిసిపోతుందిలే అయ్యగారి కారు లారీ గుద్దేసింది అయ్యగారికి కొంచెం గాయాలు తగిలినాయి కొయ్యి కొయ్యి ఇలాంటి కథ ఒకటి చెప్పి నన్ను హడలగొట్టమన్నారు అయ్యగారు లేదమ్మా కానీ మనసొప్పక ఫోన్ చేశాను ఇప్పుడు అయ్యగారు ఎక్కడున్నారు ఇంట్లోనే నేను ఫోన్ చేశానని అయ్యగారితో హలో హలో నేను ఇక్కడ తటపటాయించింది ఆమెకెలా తెలిసింది చదువుకున్నాళ్ళు కదా అణిగిపోయింది వర్క్షాప్ లో అడ్మిట్ చేశాను అవును ఈ వర్షంలో ఎందుకు తడిసి రావటం టాక్సీలో రావచ్చుగా టాక్సీలో వచ్చాను దానికి ఆకలేసిందేమో మెల్పు దగ్గర ఆగిపోయింది దగ్గరే కదా పరిగెత్తుకు వచ్చేసాను సరే సరే లోపలికి పోయి తల తుడుచుకుని బట్టలు మార్చుకో హే ఇంకెక్కడా దెబ్బలేవులే చదువు ఎలా ఉంది చదువుదే ఉంది రేపటి నుంచి పరీక్షలు పరీక్షలు అయ్యాక రావచ్చుగా వాడు గుడ్డు పరీక్షలు పోనిద్దరు మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను అక్కడ ఎలా ఉంటాను బాగా చదువుండవు నా పేరు చెప్పి తప్పించుకుంటావే ఏదో సినిమా సెన్సార్ ఉందట వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు కాన్వెంట్ కు పోయి రజనీని తీసుకొస్తానని సెన్సార్ బోర్డు మెంబర్ హోదాలో ఈ సినిమా విడుదల ఆపేయాలని సిఫార్సు చేస్తున్నాను అయ్యో అలాగంటే ఎలాగమ్మా కథా వస్తువు సవ్యంగా లేదండి ఒక రచయిత్రిగా ఆడదానిగా నేను ఈ కథ ఒప్పుకోను ఏమిటి సవ్యంగా లేదంటారు ఏమిటా కన్న కూతురులా చూసుకున్న అమ్మాయిని అతనే పెళ్లి చేసుకున్నట్టు ఎలా ముగించారండి దిస్ ఇస్ ఇన్సెస్ట్ కన్న కూతురు కాదమ్మా పెన్సుకున్న కూతురు కాదా ఎవరైనా కూతురేగా కూతురుగానే పెరిగింది కదా అసలు మనసు ఎలా ఒప్పుతుంది సార్ రిలీజ్ తేదీ కూడా ఇచ్చేసామమ్మా గొడవ అయిపోతుంది ఎవరు అడిగించారు జ్యోతిష్కుని కథల టర్నింగ్ పాయింట్ అది కదమ్మా మీకు మరి కథే దొరకలేదా ప్రేమ త్యాగం స్త్రీ స్వాతంత్ర్యం దేశభక్తి ఇన్ని లేవు మన సభ్యతను చిన్నభిన్నం చేసే టర్నింగ్ పాయింట్ ఎందుకండి ఐఎమ్ సారీ నా నిర్ణయం మారదు అంకుల్ ఎలా ఉంది డ్రెస్
ఆంటీ పరికిని ఆంటీ రవిక మీ జరి పంచేమో ఓణి కాంబినేషన్ బాలేదా ఏం అలా చేస్తారు మాకు ఎవరికి చెప్పకుండానే హఠాత్తుగా చాలా పెద్ద బిల్ అయిపోయినట్టున్నాం उपन्यास इच्छा कदा कापला काल जारी सभ्यता सार कल मुझे कथल ना अभ्यंतर उपहरुक थैंक यू आवेश चुस्त पद भोजन की रही ये आक लेदा बाबू विषय
ఈరోజు బరువు చూసుకున్నాను 2 కిలోలు ఎక్కువయ్యాను అందుకేనేమో జాకెట్ అంతా పట్టేస్తుంది తిరుపతి వంట బ్రహ్మాండంగా ఉంది కదా 15 రోజులకు ఒకసారి బాగా చేయాలని వీరికి ఆవేశం వస్తుంది ఆ రోజు చూసి సెలవు పెట్టకపోతే అది ఈ రోజు నాకు ఒక పెద్ద షాక్ టాక్సీ డ్రైవర్ చేతిలో ఒక పుస్తకం నేను రాసిందేనండి అదే సంతరం వసంత మతిలో కాస్త చెప్పలం ఇలా ఉంది అవలాని ఎవరో అడిగినట్టు అడిగాను రాసిందని మొహల్లా ఉంది అన్నాడు ఆ మహాపాపి నేనే తెలియకే అన్నాడో తెలిసి అన్నాడో మరి టాక్సీ అద్దంలో 3 సార్లు నా మొహం చూస్తున్నాను సగంలో మంగళం పాడొచ్చారు చచ్చా బాధపడతారే ఏదో జరిగిపోయింది అదొక రాకూడని కళ వచ్చింది తెలివి వచ్చింది నేను అప్పుడు మనసులోంచి తీసి పారేశాను మీరు మర్చిపోండి సిగ్గు సిగ్గుచేటు పేదరింపు తెలుగు భాషకే తెలియంతలో